ఏబిఎన్ ఆఫీస్ కాలిపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించారు. మొన్న గోదావరిలో బోటు మునిగిపోతే పవన్ కళ్యాణ్ గారు దాని స్పందించలేదు, ఎందుకు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని ఆయన క్వశ్చన్ చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్న యువతని క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అనేసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, కానీ ముద్రగడ్డకి అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ రాలేదు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదు. కాల్మని సెక్స్ రాకెట్ లో 200కి పైగా సీడీలు వచ్చి అంతమంది మహిళల జీవితాలు బుక్కిపాలవుతుంటే ఆయన వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. నారాయణ కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ ఈరోజు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న ఒక కేసు రాకపోతే కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. రాజధాని రైతుల జీవితాలను సర్వనాశనం చేస్తుంటే ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఈ రోజు మరి బోటు బోల్తా పడితే మాత్రం మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హ్యాపీగా కష్టం లేకుండా రాజకీయం చేయాలనుకుంటారు. వాళ్ళకి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, మొదట్లోనే నేను చెప్పాను కదా, నేను ఎమోషనల్ అన్నప్పుడు నేను అదే అన్నాను, సెన్సిటివ్ గా ఉండి మనకు గాని మనకి కావాల్సిన వాళ్ళకి జరిగితే ఎలా మనం ఫీల్ అవుతాం అన్నది మన మైండ్ లో ఉంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. ఏ చిన్నది జరిగినా కూడా ఆయన తట్టుకోలేని పరిస్థితి, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తారు, ఎవరి కోసమైనా వెళ్తారు. దానికోసం ఆయన కేసులు కూడా పెట్టించుకున్నాడు దివాకర్ ట్రావెల్స్ మీద జరిగిన ఇన్సిడెంట్ లో. అక్కడ ఏం జరిగింది, ఏ విధంగా డ్రైవర్ కి అసలు పోస్ట్ మార్టం చేయకుండా శవాన్ని మాయం చేయాలనుకుంటే, ఆ చనిపోయిన ఇళ్లకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి న్యాయం జరగడానికి ఆయన ఫైట్ చేస్తుంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అక్కడ కూడా ఆయన మీద కేసులు పెట్టి డైవర్ట్ చేయాలనుకున్నారు ఆ ఇష్యూని. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నుంచి పోలేక తన యొక్క పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా అక్కడికి పంపించి పరిస్థితులు తెలుసుకుని ఆ కుటుంబాలకి అండగా ఉండమని కూడా చెప్పడం జరిగింది. అందుకే నేను అంటాను, రాజకీయాల్లో ఉంటే ప్రజల్ని ప్రేమించాలి, రాష్ట్రాన్ని ప్రేమించాలి, పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అది ప్రశ్నించలేదు అంటే రాజకీయాల్లో ఉండటం అనర్హులు.